అదే ఇంజక్షన్ కూర్చుంది బ్లీడింగ్ ఉంది. ప్రార్థన చేసాము, ప్రార్థన చేసి ఒక భూస్థాపిత కార్యక్రమంను ఆరంభించుకున్నాము. చేసి అందరు కూడా కొద్దిగా సహకరిస్తే ఇది ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది కాబట్టి మరి మీరు లింక్ షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ బంధువులకు తెలిసిన వారికి లింక్ షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. సో అది గూగుల్లో అది మన ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ప్రార్థన చేసాము, ప్రార్థన చేసి ఒక కూడికను ఆరంభం చేసుకుందాము. ప్రేమ కనికరం కలిగిన మా పియపర్లకు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కల సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు మరి మీ పాద సన్నిధికి వస్తున్నాము. మరి ఎంతో దుఃఖకరమైన సమయము, మరి మా ప్రియురాలు మరి సోదరి సామ్రాజ్యం గారు మరి మీ యొక్క సన్నిధికి చేరినారు కాబట్టి తన యొక్క భౌతిక దేహమును ప్రభు మరి భూస్థాపితం చేసే ఈ కార్యక్రమంలో ప్రభు మరి మీరు మమ్మల్ని ఇంతవరకు నడిపించినారు, మీకు వందనాలు తండ్రి. మరి తనను మీరు జ్ఞాపం చేసుకొని మీ యొక్క సన్నిధిలో నిత్యత్వంలో నిత్య రాజ్యంలోనికి మరి మీరు చేర్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తన మీరు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మరి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము. మాకు ఇచ్చిన నిరీక్షణను ప్రభు మరి బలపరచండి. మేమందరం కూడా అటువంటి నిరీక్షణతో మరి మేము ముందుకు సాగుటకు మరి కుటుంబంను ప్రభు మరి ప్రత్యేకంగా ఆదరించమని ప్రార్థిస్తున్నాము. చేరి వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా మరి ఆదరించండి, సంఘంను కూడా ఆదరించమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతా కూడా మరి మీ యొక్క స్థలం చెప్పుకుంటూ మీరే దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక పాట పాడదాము. ప్రకాశమైన ఆశ్చర్య దేశం అనే ఒక పాట పాడదాము. డేవిడ్ లింక్ గ్రూప్ లో పెట్టి అరణ్ గ్రూప్ లో ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుని దేశము అంటే దేవుని రాజ్యము. సో ఆ రాజ్యంలో సోదరి చేరింది కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తాము ఈ యొక్క పాట ద్వారా. మరి మన సోదరి ప్రభునందు నిద్రించింది కాబట్టి మరి అది మనం జ్ఞాపం చేసుకొని అందరం కూడా దేవుని ఆ విధంగా మహిమపరుస్తాము. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు హోసన్న. హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు, సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు, దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలిగించును. హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. కరుణలే ఉండవు ఎన్ని కలవరమే ఉండదు, ప్రశ్నలు ఏ ఉండవు ఎన్ని కలవరమే ఉండదు, జాతి రంగు భాష భేదం కలవారెవరు లేరు. ప్రకాశమైన
ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువ ఎవరును కలవాదు నెడేరము ప్రకాశమై ఆశ్చర్య దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము అంకుల్ ఏదైనా పాట పాడదామంటారా? దీనమందు ప్రభు మూడు వందల 378వ పాట పాడదాము. మూడు వందల 378వ పాట ప్రభు దినమందు దూత బూర నూదుచుండగా. ప్రభు దినమందు దూత బూర లోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట క్రీస్తు నందు మృతులైన వారు జయించి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబున శుద్ధులారా కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియందు నచ్చట కాల యేసు సేవ ప్రజ్ఞాంబు చేయుచుండెను క్రీస్తుని అద్భుతంబు ప్రేమ చాటుచు కృపనందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట సమయంలో మరి విచారకరమైన సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మరి మనను ఆదరించేవాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మానవ పాపము నిమిత్తము ఈ లోకమునకు వచ్చి మనందరి పాపముల నిమిత్తము యేసుక్రీస్తు తాను సిలువలో తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచినాడు. దాన్ని పునరుద్ధానం అంటాము. అంటే యేసుక్రీస్తు మరణమును జయించినాడు, ఆయన తిరిగి మూడో దినమున తిరిగి లేచినాడు. ఆ పునరుద్ధానం యొక్క నిరీక్షణను తన సంఘమునకు లోకమంతటికి అది చాటి చెప్పినాడు. మరి అది తన శిష్యులు తన సంఘము ఆ సాక్ష్యంను గురించి లోకమంతా కూడా ప్రకటించినట్టుగా మరి మనం చూస్తున్నాము. ఆ పునరుద్ధానం యొక్క నిరీక్షణను దేవుడు మనకు తన వాక్యంలో భద్రపరిచి పెట్టినాడు. కావున
ఇటువంటి సందర్భంలో దేవుడు మనకు ఆదరణ ఇచ్చేవాడు. ఎందుకంటే సమస్త ఆదరణకు ఆయననే కారణము. అంటే ఆదరణ అనేది ఆయన నుండి వస్తుంది, ఆదరణకర్త ఆయననే. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు దేవుడే. ఆ దేవుడు లోకమును చేసినాడు, మానవులను చేసినాడు, మరి మానవుని యొక్క గమ్యమును కూడా దేవుడు తెలియజేసినాడు. ఆ గమ్యము నిర్ధారణ చేయటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. మరి మన పాపముల కొరకు మరణించడంతో ఆ మార్గంను చూపించినాడు. పరలోకానికి వెళ్ళే మార్గము, ఆ పరలోకానికి వెళ్ళే మార్గం అంటే దేవుడు ఉండే స్థలము. ఆ మార్గమును యేసుక్రీస్తు చూపించినాడు. నేనే మార్గమని యేసుప్రభు సెలవిచ్చినాడు మరి పరలోకానికి వెళ్ళే మార్గమును. కాబట్టి ఇటువంటి సందర్భము దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఎబ్రీలకు రాసిన పత్రిక 9:27 ప్రకారము మరణం అనేది మనుషులందరికీ ఒకసారి వస్తుందని దేవుడు అది నియమించినాడంట. హీబ్రూస్ 9:27 ఇట్ సేస్, ఇట్ ఈస్ అపాయింటెడ్ అన్ టు మ్యాన్ వన్స్ టు డై అండ్ దెన్ ద జడ్జ్మెంట్. మనుషుడు ఒకసారి మృతి పొందవలనని దేవుడు నిర్ణయించినాడు. అటు తర్వాత తీర్పు జరుగుతుందని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి అది దేవుడు ఆ విధంగా నిర్ణయించినాడు. ఈ మరణం యొక్క కారణము పాపము. ఆ పాపమును దాని యొక్క ముళ్ళను విరిచినాడు యేసుక్రీస్తు శిలువలో తాను మరణించినప్పుడు. మరి ఆ మరణమును జయించినాడు. కాబట్టే దేవుడు మనకు ఆ నిరీక్షణను ఇచ్చినాడు. ఈ సందర్భంలో మనకి 2 వచనాలు మనం చదువుకుందాము. మరి లోకంలో ఉండేవారు అంటే యేసు ప్రభును నమ్మని వారు, వారికి నిరీక్షణ ఉండదు. ఎందుకంటే ఈ మరణము తర్వాత ఏంటి అంటే దీని తర్వాత మనిషి యొక్క జీవితం ఏంటి అనే గమ్యమును ఎరగని వారు దుఃఖిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ మరణము తర్వాత మన గమ్యం ఏంటి అనేది యేసు ప్రభు తెలియజేసినాడు. కాబట్టి దానిని నిరీక్షణ అంటారు. అది పరలోకం అనేది దేవుడిచ్చినాడు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం యేసుప్రభు చూపించినాడు. కాబట్టి మరి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ఇటువంటి సందర్భంలో అపొస్తలుడైన పౌలు 1 తెస్సలొనీకీయులకు 4:10 మంచి ఆదరణకరమైన మాటలను సెలవిచ్చినాడు. ఈ సందర్భంలో మరి సోదరుడు ఎలైజా గారు, మరి వారి కుటుంబీకులు, వారి పిల్లలు, మరి ముఖ్యంగా సోదరుడు స్టీవెన్కి దేవుడు ఆదరణ ఇవ్వాలని మనమందరం కూడా ఇక్కడ కూడి వచ్చిన వారం అందరం కూడా ప్రార్థించాలని కోరుతున్నాము. ఎందుకంటే వారికి దేవుడిచ్చే ఆదరణ ఎంతో అవసరము. మరి దేవుడు వారిని ఆదరించాలని మన యొక్క ప్రార్థన. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో 1 తెస్సలొనీకీయులకు 4:10 13:18 వరకు చదువుకుందాము. మరి చాలా చక్కటి మాటలు దేవుడు ఇక్కడ దైవ ప్రేరేపణ వలన ఆత్మ నడిపింపుతో దేవుడు తన వాక్యమును భద్రపరిచి మన చేతిలో ఈ దినం ఈ పుస్తకం పెట్టినాడు. ఎందుకంటే మనం ఆ నిరీక్షణతో ముందుకు వెళ్ళుటకు దేవుడు మనకు ఇటువంటి సమయం ఇచ్చినాడు. కాబట్టి మరి మరణానికి ఒక వయసు లేదు. మరణం అందరికీ వ్యాపిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక మనుషుడు చేసిన పాపం వలన మరణం అనేది లోకమంతటా కూడా వ్యాపించింది. ఆ పాపం యొక్క శిక్ష మరణం అనేది మనం చూస్తున్నాము. కానీ యేసు ప్రభు ఆ మరణాన్ని జయించినాడు. కాబట్టి ఆ ఆనందంతో మనం ఈ యొక్క లేఖన భాగాలను మనం చదివి భూస్థాపిత కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాము. కాబట్టి ఈ సమయంలో 1 తెస్సలొనీకీయులకు 4:13-18 చదువుకుందాం. కానీ సహోదరులారా, నిద్రించి చిన్న వారిని గురించి మీరు అవివేకులై ఉండుట నేను కోరుటలేదు. అలాగున నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. ఏలయనగా యేసు చనిపోయి తిరిగి లేచినని మనం విశ్వసించిన ఎడల అలాగుననే యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో తెచ్చెను. ఏలయనగా ప్రభు వాక్యము ద్వారా మేము మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులముగాను మరియు శేషముగానున్న మనము నిద్రించు వారిని ఆటంకించము. ఏలయనగా ప్రభువే స్వయముగా పరలోకం నుండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత స్వరముతోనూ దేవుని బూరతో అవరోహణమగును.
మరియు క్రీస్తునందు మృతులు మొదట లేతురు అప్పుడు సజీవముగాను మరియు శేషముగానున్న మనము వారితో కలిసి మేఘములపై కొనుపోబడి ఆకాశంలో ప్రభువును కలుసుకొందుము అలాగున మనము నిరంతరము ప్రభువుతో ఉందుము కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకొనుడి దేవునికి వందనాలు యొక్క వాక్యమును బట్టి చాలా చక్కటి మాటలు దేవుడు మనకు తన వాక్యంలో భద్రపరిచి పెట్టినాడు ఏమంటున్నాడు అంటే బట్ ఐ వుడ్ నాట్ హావ్ యూ టు బి ఇగ్నోరెంట్ మీరు అవివేకులై ఉండడము నాకు ఇష్టం లేదని అపోస్తలుడైన పౌలు తెస్లోనిక సంఘానికి తెలియజేసినాడు ఎందుకంటే ఆ సమయంలో తెస్లోనిక సంఘంలో ఉండే వారికి మరణము తర్వాత ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న ఉండే ఎందుకంటే ఆ చరిత్రలో యేసు ప్రభు అదివరకే మరణమును గెలిచినాడు తన శిష్యులందరూ కూడా ఆనందంతో ఆ పునరుద్ధానం యొక్క శక్తిని వారు చూస్తున్నారు యేసు ప్రభును స్వయంగా చూస్తున్నారు కాబట్టి ఆనందంతో వారు పరిచర్యను కొనసాగిస్తున్నారు కానీ కొంత సమయం తర్వాత ఈ తెస్లోనిక సంఘం అనేది కొన్ని సంవత్సరముల తర్వాత ఏర్పాటైంది ఆ సందర్భంలో అక్కడ ఉండే విశ్వాసులకు ఈ పునరుద్ధానం యొక్క వివరణ తెలియకుండా వారు చాలా కలవరపడుతుండే ఆ సందర్భంలో మరి అపోస్తలుడైన పౌలు వారికి ఒక విషయం తెలియజేసినాడు ఏంటంటే మీరు అవివేకులై ఉండడము నాకు ఇష్టం లేదు అంటాడు సహోదరులారా కన్సర్నింగ్ దెమ్ విచ్ ఆర్ అస్లీప్ నిద్రించిన వారిని బట్టి మీరు అవివేకులై ఉండడము నాకు ఇష్టం లేదు అంటాడు ఎందుకంటే దట్ ఈ సారో నాట్ ఈవెన్ యాజ్ అదర్స్ విచ్ హావ్ నో హోప్ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకూడదు అని మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే మనం విశ్వాసులము దేవుని నమ్మిన బిడ్డలము నిరీక్షణ లేని వారు దుఃఖిస్తారు మరి మరణం అనేది మనకు తెలుసు ఎడబాటు మరి యొక్క కుటుంబము నుండి ఒక సభ్యుడు లేకుంటే సభ్యురాలు ఈ మరణం ద్వారా కుటుంబంలో నుండి వెడలిపోవడము ఆ కుటుంబంలో ఒక లోటు కనబడుతుంది ఆ లోటును తీర్చడంలో చాలా కష్టము ఎవరం కూడా తీర్చలేము ఆ లోటును ఆ స్థానమును ఎవరు కూడా తీర్చలేము కాబట్టి ఆ లోటును తీర్చేది మరి దేవుడు మాత్రమే ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ ఆదరణ ఇచ్చేది దేవుడు మాత్రమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే దుఃఖించకూడదు కానీ దుఃఖం అనేది ఉంటుంది దేవునికి తెలుసు మళ్ళీ బలహీనతలు మనం ఎటువంటి వారమో దేవుని తెలుసు కానీ దేవుడు మనకి ఏం ఆదరణ ఇస్తున్నాడంటే ఈ సందర్భంలో ఇటువంటి దుఃఖకరమైన సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిరీక్షణ అని ఇక్కడ దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు చాలా మంచి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఫర్ ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ అండ్ రోజ్ అగైన్ ఈవెన్ సో దెమ్ ఆల్సో విచ్ స్లీప్ ఇన్ జీసస్ విల్ కమ్ విల్ బ్రింగ్ హిమ్ విత్ హిమ్ బ్రింగ్ దెమ్ విత్ హిమ్ వారిని యేసు క్రీస్తు మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడని మనం ఒకవేళ నమ్మితే మనము దుఃఖించకూడదు ఎందుకంటే యేసు ప్రభు తనతో పాటు మన ప్రియురాలు సోదరి సామ్రాజ్యం గారిని దేవుడు తనతో పాటు తీసుకొని వస్తాడు ఎక్కడికి వస్తాడు మరలా దేవుడు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అది దేవుడు 1000 సంవత్సరముల పరిపాలనలో యేసు క్రీస్తు భూమి మీదకి రానై ఉన్నాడు ఒక రాజుగా రారాజుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఈ లోకానికి యేసు ప్రభు రానై ఉన్నాడు కాబట్టి తనతో పాటు ఈ పరిశుద్ధులను తన యందు నిద్రించిన ఈ పరిశుద్ధులను తనతో పాటు తీసుకొని వస్తాడంట అది చాలా గంభీరమైన ఆదరణకరమైన మాటలు ఇక్కడ ఈ కేవలము తన భూమి మీద తన యాత్రను ముగించుకుంది మాత్రమే కానీ మనమందరం ఏం దుఃఖిస్తామంటే తన జీవితం ఇక్కడ అంతమైపోయిందని కాదు ప్రియులారా తన నిత్యత్వము ఆరంభం అయిపోయింది తను ఏ క్షణమైతే ఈ శరీరమును భౌతిక దేహమును విడిచిపెట్టిందో ఈ శరీరమును విడిచిపెట్టిందో అంటే తన ఆత్మలో ఎప్పుడైతే తను మరణించిందో అంటే ఈ శరీరంలో మరణించిందో తన ఆత్మ దేవుని సన్నిధిలో చేర్చబడింది దేవునితో నిత్యత్వము తన జీవితం ఆరంభం అయిపోయింది కాబట్టి మనం ఆనందించాలి మనం ఎంతో ఉల్లాసించాలి కాబట్టి తన జీవితము మనం ఇక్కడ చూసి మనం దుఃఖపడతాము ఆ ఎడబాటులో మనకు దుఃఖం అనేది ఉంటుంది కానీ మనందరికంటే ఎక్కువ ఆనందము తనకు పరలోకంలో యేసు ప్రభును ముఖాముఖిగా చూసుకుంటూ తను నిత్యత్వంలో ఆనందంలో వెళ్ళిపోయింది కాబట్టి మనకు అటువంటి మంచి ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు కాబట్టి 15వ వచనంలో ఫర్ దిస్ వి సే
unto you by the word of the Lord that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. నిద్రించిన వారిని మనం ఆటంకము చేయము. బ్రతికి ఉన్న మనము కూడా యేసు ప్రభు యొక్క రాకడలో మనం కూడా ఎత్తబడతామంట. అందుకే ఇక్కడ 16వ వచనంలో అంటాడు, ఫర్ ద లార్డ్ హింసెల్ఫ్ షల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ విత్ అ షౌట్. వాట్ కైండ్ ఆఫ్ షౌట్ దట్ వాస్! ఎటువంటి శబ్దముతో వస్తాడు యేసు ప్రభు? ఏం శబ్దం? బూర శబ్దము అని బూర ఒక శబ్దం వస్తుంది, కానీ యేసు ప్రభుయే స్వయంగా ఒక గట్టి కేకతో వస్తాడు. ఆ గట్టి కేకతో వచ్చినప్పుడు ఈ మృతదేహము ఏదైతే మనం ఈ మట్టిలో పాతి పెడతామో ఆ దేహములో లేపబడతారు. అంటే వారి ఆత్మ ఇప్పుడు పరలోకంలో ఉంది, కానీ ఆ స్వరమునకు, ఏ స్వరం అయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆ లాజరును లేపినాడో, ఏ స్వరముతో అయితే లేపినాడో, ఆయన స్వరంలో ఉండే శక్తిని చూపిస్తుంది. ఆ స్వరముతో యేసు ప్రభు తన గట్టి శబ్దంతో అంట ఇక్కడ, ఫర్ ద లార్డ్ హింసెల్ఫ్ షల్ డిసెండ్ ఫ్రమ్ హెవెన్ విత్ ఎ షౌట్. ఆయననే స్వయంగా ఒక గట్టి శబ్దంతో వస్తాడంట. ఆ శబ్దం ఎటువంటి శబ్దం అంటే, ఎటువంటి ధ్వని తను చేస్తాడంటే, ప్రభునందు మృతులైన ఈ దేహములు మహిమ శరీరంలో మట్టిలో కలిసిపోయిన ఈ దేహము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఆ మాటలో ఉండే శక్తి. అందుకే దేవుడు, మన దేవుడు పరలోకానికి భూమికి ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు యేసు క్రీస్తు అని మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఆయన శబ్దము చేయడంతో ప్రధాన దూత కూడా ఒక గట్టి బూర శబ్దంతో మరి తనతో పాటు వస్తారంట. అండ్ విత్ ద ట్రంప్ ఆఫ్ ద గాడ్, మరి దేవుని యొక్క బూరతో వస్తారు. అండ్ ద డెడ్ ఇన్ క్రైస్ట్ షల్ రైజ్ ఫస్ట్. ప్రభునందు మృతులు లేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, మరి సోదరి తన యొక్క ఆత్మ పరలోకంలో దేవునితో ఉంది, మనం ఈ శరీరంలో యాబ్సెంట్ అవుతే పరలోకంలో ప్రెజెంట్ అని పౌలు అంటాడు. మనం ఇక్కడ యాబ్సెంట్ అయితే పరలోకంలో ప్రెజెంట్. మనమందరం ఇక్కడ ఉన్నాము, మనం ఇంట్లో లేము, ఇప్పుడు మనం ఇక్కడున్నాము. అలాగే తను కూడా ఈ శరీరంలో తన ఆత్మను విడిచిపెట్టి మరి తన ఆత్మను పరలోకంలో వెళ్ళిపోయింది, తన దేహం మాత్రం ఇక్కడ ఉంది, తను దేవునితో అక్కడ హాజరైంది. కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరము మహిమ శరీరంగా లేపబడుతుందంట. దెన్ వి విచ్ ఆర్ అలైవ్ షల్ రిమైన్ షల్ బి కాట్ అప్ టుగెదర్ విత్ దెమ్ ఇన్ ద క్లౌడ్స్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్ అండ్ వీ షల్ సో వీ షల్ వి ఎవర్ బి విత్ ద లార్డ్. ప్రభునందు మృతులైన వారు లేపబడతారు, బ్రతికి ఉన్న సజీవంగా ఉన్న మనము కూడా రెప్పపాటున మార్చబడతాము. మనం ఎల్లప్పుడూ ప్రభుతో ఉంటాము. ఫర్ ఎవర్ వి విల్ బి విత్ ద లార్డ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాన్సోలేషన్ వి హ్యావ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంఫర్ట్ వి హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. వి విల్ బి కంఫర్టెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ దట్ వి విల్ బి విత్ ద లార్డ్ ఫర్ ఎవర్. ప్రభుతో మనం ఎప్పటి కూడా ఉంటామనే గంభీరమైన నిరీక్షణ, ఉన్నత రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. అందుకే యేసు ప్రభు మనకు ముందుగా పరలోకానికి వెళ్ళినాడు. ఆయన మన కొరకు ముందుగా వెళ్ళి స్థలం సిద్ధపరచుటకు వెళ్ళినాడు. మరలా వస్తానన్నాడు, వస్తాడు యేసు ప్రభు, వస్తాడు. అదే మన నిరీక్షణ. కాబట్టి వేర్ ఫర్ కంఫర్ట్ వన్ అనదర్ విత్ దీస్ వర్డ్స్. ఈ మాటలతో దేవుడు మనల్ని ఆదరించును గాక. మరి సోదరి కేవలం తన భౌతిక దేహం మాత్రమే ఇక్కడ ఉంది, కానీ తన ఆత్మలో ప్రభు సన్నిధిలో ఉన్నది. మరి ఆ సన్నిధిలో వెళ్ళాలి అంటే కేవలం ఒకటే మార్గము, యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ఎవరైతే యేసు ప్రభును మరి వారి స్వంత రక్షకుడిగా, వారి పాపముల నిమిత్తం యేసు ప్రభు మరణించినాడు, మరి పాపము కొరకు ప్రాయశ్చితము చేసినాడు తన రక్తం కార్చడంతో, ఎవరైనాను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుంటే నశించి నిత్యము నరకంలోకి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరైతే యేసు ప్రభును నమ్ముతారో వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, వారు పరలోకానికి వెళ్తారనేది. కాబట్టి ఈ సందర్భంలో దేవుడు మనకు, ఇటువంటి సమయంలో కూడా దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. భూమి పునాదులు వేయబడక ముందు దేవుడు ఏదైతే కార్యము ఏర్పాటు చేసినాడో ఆ కార్యమును ఈ దినం కూడా దేవుడు మనకు వినిపిస్తున్నాడు మన చెవులలో. మరి యేసు క్రీస్తును మనము మన సొంత రక్షకునిగా, మన పాపముల కొరకు మరణించినాడని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం. కాబట్టి మరి సహోదరి మాకు తెలుసు, ఆమె స్మరణ వ్యాప్తి సంఘస్థురాలు. మరి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, గత 20 సంవత్సరాలు 21 సంవత్సరాల నుంచి తన సంఘంలో మరి ఎంతో నమ్మకంగా దేవుని కొరకు ఉండే,
కాబట్టి తన యొక్క విశ్వాస జీవితం గురించి కూడా మేము వింటున్నాము. మరి మేము చూస్తున్నాము, సాక్షులము. కాబట్టి తన యొక్క విశ్వాస జీవితంలో మరి యేసు ప్రభుని తను నమ్మింది అనేది మరి మేము చూడగలుగుతున్నాము. కాబట్టి తన యొక్క క్రియల ద్వారా మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ క్రియలతో మరి దేవుడు ఆమెకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మరి తనకు ఇచ్చే బహుమానాలు తాను ఎంతో ఆనందంతో స్వీకరించే ఆ గంభీరమైన ఆనందంలో తను ఉంది. కానీ మనం ఇక్కడ మాత్రం దుఃఖంలో ఉన్నాము. కానీ ఈ దుఃఖం అంతా కూడా దేవుడు ఆదరించేవాడు. కాబట్టి ఇది కుటుంబ సభ్యులకు మరి అంకుల్కి మరి ముఖ్యంగా మరి దేవుడు ఆదరించాలని మరి అంకుల్ కూడా వాక్యం చాలా గంభీరంగా తెలుసు. మరి దేవుడు కూడా తనను మరి బలపరిచినాడని మేము కూడా నమ్ముతున్నాము. మరి కుటుంబంలో అందరినీ కూడా దేవుడు బలపరుస్తున్నాడని మరి విశ్వసించుతున్నాం. కాబట్టి ఈ మాటలతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. మరి ప్రభునందు నిద్రించిన వారు ఖచ్చితంగా నిత్యము పరలోకంలో ఉన్నారు. మరి వారు ప్రభుతో ఒక దినమున వస్తారనేది ఒక గంభీరమైన వాస్తవమైన సత్యము. ఈ దినము తన యొక్క మరణము ఏ విధంగా జరుగుతుందో అది వాస్తవం అనేది మనం చూస్తున్నామో అదే వాస్తవం ఏంటంటే తాను పరలోకంలో దేవునితో ఉందన్నది అంతే వాస్తవము. కాబట్టి దేవుడు మనకు సాయం చేయగాక మరి సమయంలో మరి ప్రార్థన చేద్దాము. మరి యొక్క భూస్థాపిత కార్యక్రమంలో మనం వెళ్దాము. మరి మన మధ్యలో మరి ఇద్దరు కాపర్లు కూడా ఉన్నారు. మరి వారికి కూడా ప్రార్థన చేస్తారు. మరి మొదట మరి బ్రదర్ ప్రభాకర్ గారు చేస్తారు, తర్వాత బ్రదర్ చార్ల్స్ కూడా ఉన్నారు. మరి వారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనము భూస్థాపిత కార్యక్రమంలోకి వెళ్దాము. రండి, ముందర రండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సంపాసానికి వస్తున్నాం. మానవుని ప్రభ మరి మరణించడము మీ యొక్క చిత్తము, జన్మించడం కూడా మీ యొక్క చిత్తములే ఉన్నది. జనన మరణాలు నాలో పట్టు నాకు ఆ శక్తి ఉందని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు మరి మీ దాసరాలు విశ్వాసరాలు నువ్వు నమ్ముకున్న బిడ్డగా సామ్రాజ్యం అంటిని గుర్తు చేసుకుంటున్నాం ప్రభు. మరి ఆమె మీతోనే ఉన్నదని, ఇక్కడ ఉండవలసిన స్థలం క్షేమంగా ఉన్నదో అక్కడే ఆమె నిరీక్షించిన యొక్క స్థలమును వెళ్ళిందని మేము అనుకుంటున్నాం ప్రభు. మరి మీతో మమ్మల్ని విడిచిన దుఃఖము ఎంతో విచారకరం, కానీ మీతో ఉండడం ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాం. చెప్పబడ్డ వాక్యాలతో ఎంతో నిరీక్షణ ప్రభా. మరి మేము అందరం కలిగి ఉండడానికి కూడా సహాయం చేయండి. చివరి వరకు ప్రభా మరి స్వర్ణ సంఘంలో నమ్మకంగా విశ్వాసంతో జీవించిన మరి ఆంటీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము కూడా ప్రభా మరి నమ్మకంగా ప్రభా మరి మీరు రాకడ వరకు మా మరణం వరకు మేము సంఘంలో నమ్మకంగా ఇతరులకు నమ్మకంగా విశ్వాసంగా సాక్ష్యంగా జీవించడానికి సహాయం తెచ్చండి. గొప్ప దేవుడవు, అంకులను గుర్తు చేసుకోండి. ఎలాజ్ అంకులను ఆదరణ దయచేయండి. శివనాన్ని గుర్తు చేసుకోండి. అరుణక్కను ప్రభా మరి వాళ్ళ బిడ్డ కూతుర్ని కూడా గుర్తు చేసుకోండి. మరి ఫీబుని గుర్తు చేసుకోండి. ప్రత్యేకంగా ఓదార్చండి, బలపరచండి ప్రభా. మరి చాలా శివన్ అన్న పిల్లలను వాళ్ళ భార్యను కూడా మీరు గుర్తు చేసుకొని అందరిని కూడా ప్రభా మరి మీ వైపు చూస్తూ విశ్వాసంతో మీరు ఈ వాక్యం ద్వారా మనం బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసంలో ముందుకెళ్ళడానికి సహాయం తెచ్చేయండి. ఎవరైతే ప్రభా ఇంకా ఏసయ్య నిజమైన దేవుడు ఆయననే ద్వారానే మాకు పరలోకము ఆయన ద్వారానే రక్షణ ఉంది అని ఎవరైతే నమ్ముకోలేరో ఇప్పుడే నమ్ముకుంటానికి సహాయం తెచ్చేయండి ప్రభా. మరి మీరే ఇతబడ్డ వాక్యం నీరు కట్టి ఫలింప చేసి ప్రభా మీరే సహాయం చేసి నడిపించి ఫ్యూనరల్ విషయం కూడా మీరు తోడేయండి మని ప్రభా యేసుక్రీస్తు పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అవర్ హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ ప్రైస్ యూ ఫర్ దిస్ టైమ్. Lord, it is very sad and sorrowful time, but it is a time of giving thanks, Lord. Lord, we are obliged, we have to give thanks always to you, Lord. We thank you for dear auntie and her life. Thank you for saving her life from eternal damnation, Lord. Thank you for her life, Lord. Praying for auntie's family. We do not need to pray for auntie as she is with the Lord now, Lord. But humanly speaking, we all are very sad, and it's very hard. It's very heartbreaking. Lord, I pray that Lord praying for brother Elijah, praying for brother Stephen and his family, sister's family.
and Smyrna Church family. Lord, we commit everybody under your mighty hands. We need not to worry about after death. We have a blessed hope that one day those who believe in Jesus Christ will rise again. Thank you for giving us this blessed and wonderful hope you have given in our life, Lord. Lord, we commit all the family members under your mighty hand, Lord. You console them and comfort them, Lord. Lord, help everybody to prepare that one day we all will die. And today our Andy has gone, but one day, one by one, we all have to go. Help all of us to make sure that we all are saved, that we all will go to heaven, and help all of us make sure that, Lord. The Bible says that. So teach us to number our days, Lord. Help us to number our days, Lord. Our days in this world is very short and fragile, Lord. But help us to understand the truth, and help us to receive Jesus Christ as a personal Savior and Lord. We commit once again the entire thing, entire family and the church and everybody. Those who are all gathered here, we commit them under your mighty hand. Comfort them and strengthen them, Lord. We ask all this thing in Christ's name. Amen. Amen. Okay, ma'am, ippudu oka paata paadukunta akkada ready ga unda siddhanga unda just check it out and akkada ready ga unde so manamu paata paadukunta vindamu one okay evarana chusevalanu chudandi చూడే చూచే వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు రెండు వందల డెబ్బై ఐదో పాట పాడుకుందాం. యేసుతో టీవీగా అనుకోదామా, యేసుతో టీవీగా అనుకోదామా, అడ్డు కావచ్చు వైరస్ గెలుపు. యేసుతో టీవీగా అనుకోదామా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగా చూపెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు జ్ఞానమదిని నిలుపుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు జ్ఞానమదిని నిలుపుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. ఓకే, మనము
బాడీని తీసుకొని వెళ్దాము. తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంకొక పాట పాడదాము. సో అందరం కూడా ఇక్కడ బాడీని తీసుకొని వెళ్తున్నప్పుడు ముందర వెళ్ళి పాడుకుంటూ వెళ్దాము. ముందర ధోని ముందుకు వచ్చి షోల్డర్ మీద తీసుకోండి సార్. షోల్డర్ మీద తీసుకోండి. తీసుకోండి. పరదేశులము ప్రియులారామన పరదేశులము ప్రియులారామన పురమిది కాదు పొడు నిజముగా పురమిది కాదు పొడు చిత్ర వాస్తవులు చెల్లడి కవి చిత్ర వాస్తవులు చెల్లడి కవి చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంత గొల్లోకి తడలిన చందము సంత గొల్లోకి చందము పంతయు సల్ల నిజముగా తనకెళ్ళి అలా కొడుతుంది సరకులు పడే కనబడవే నిజముగా పడే కనబడవే ధనధాన్యంబులు దరగక మానవు ధనధాన్యంబులు దరగక మానవు కనిపాటలు మాయా కనిపాటలు మాయా ఎన్ని నాలు మన మిలలో బ్రతికిన ఎన్ని నాలు మన మిలలో బ్రతికిన మనై పోవునుగా దేహము మనై పోవునుగా జరగకుండా జస్ట్ పట్టుకోండి ఇలా వెంకటేష్ లోపల దిగి మళ్ళీ ఒకసారి మట్టి దగ్గర కొద్దిగా తీయాల్సి వస్తుంది. ఇది పడ్డది కదా. ఒక చివరిసారిగా ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. కొద్దిగా అది కొద్దిగా పక్కలో తీయండి. అది ఇది అక్కడ ఉంది ప్లస్ అక్కడ ఉంది దాని నెంబర్ గడ్డ కొద్దిగా తీయాలి ఎన్నికల్ల మళ్ళీ దించినాక మళ్ళీ పైకి లేపలేమమ్మ కొద్ది ఏమనుకోకండి. ఇక్కడ సైడ్ 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 ఇక్కడ చూస్తున్నారా ప్లేస్ చూస్తున్నాం చూడు 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 ఇక్కడ ఇక్కడ చూడు అది ఉన్నాయి కదా ఆ ఎడ్జ్లు అలా వర్క్ కొంచెం
బ్రదర్ అది కరెక్ట్ తీసిరు ఎడ్జి దాకా అదే చేసి ఇట్ సైడ్ కూడా చేసేసి అక్కడ ఇంకా నీ సైడ్ ఇంకా తోవు అటు సైడ్ పొడుగు చూసుకోండి పొడుగు చూసుకోండి ఒక్కసారి తాడుతో పొడుగు ఎంత ఉందో పట్టకుంటే మనం అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు కరెక్ట్ ఎడ్జ్ పట్టాన దండానికి వెళ్ళి పక్కకన్ మనుషులు ఇటు మనుషులు ఉండాలి మెల్లగా దించుకోండి కింద ఒక రెండు ఇటుక పిల్లలు వెళ్ళిపోతుంది కింద రెండు ఇటుకల పెళ్ళలు పెట్టండి కింద ఏమన్నా మళ్ళీ తాడు వెళ్ళదు ఇది లేపి తాడు కూడా అయిపోతుంది అది తీసే ఒక రెండు పారలు పర్లోకం నా దేశం పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయలోకమేగ నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను
చూతలు పాడుచుండురు పాద మంజున దివరాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివరాత్రములందు పాడుచుందురు పవనుని చూసి నేను హర్షింతును నిత్యము పవనుని చూసి నేను హర్షింతును నిత్యము పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను తాడులో పట్టుకోండి అక్కడ కూడా ఒక ఇద్దరు పట్టుకోండి ఇక్కడ కూడా ఒక ఇద్దరు పట్టుకోండి జస్ట్ తాడు తోటి లేపి తాడు కాదు తాడు వస్తుంది కాదు జస్ట్ బాక్స్ ఇక్కడ మీరు చాలా గట్టిగా ఉండాలి వెళ్ళిపోతుంది ఒక్క రాపలేరు నువ్వు అట్లా ఎందుకు పోతారు కొంచెం అది కొద్దిగా లేపాలాడా లేపితే సరిపోతుంది ఓకే దేవుని వాక్యంలో నుండి ఒక రెండు వచనాలు చదువుకుందాము చిన్న దయచేసి గమనించండి చేపట్టుకోండి ప్రేయర్ చేసినాక పెడతాం. ఓకే దేవుని యొక్క వాక్యంలో నుండి దయచేసి గమనించండి. ఇది దేవుని వాక్యము. దీంట్లో దేవుడు మరి యొక్క భూస్థాపిత కార్యక్రమం సమయంలో దేవుని యొక్క వాక్యంను మనం జ్ఞాపకం చేసుకున్నాము. జెనసిస్ 3rd chapter ఆదికాండము 3rd అధ్యాయము 19th వచనం చదువుతున్నాను. 19th verse. ఇన్ ద స్వెట్ ఆఫ్ దై ఫేస్ షెల్ దౌ ఈట్ బ్రెడ్ టిల్ దౌ రిటర్న్ అన్ టు ద గ్రౌండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వాస్ దౌ టేకెన్ ఫర్ డస్ట్ దౌ వాచ్ అండ్ అన్ టు డస్ట్ షెల్ దౌ రిటర్న్. ఎక్లెసియాస్టిస్ 12th chapter 7th verse. ప్రసంగి 12th అధ్యాయము 7th వచనము. దెన్ షెల్ ద డస్ట్ రిటర్న్ టు ద ఎర్త్ యాజ్ ఇట్ వాస్ అండ్ ద స్పిరిట్ షెల్ రిటర్న్ అన్ టు గాడ్ హూ గేవ్ ఇట్. ప్రార్థన చేద్దాము. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యము సత్యమైనది తండ్రి. మీరు జీవించిన దేవుడవు, జీవం కలిగిన దేవుడు తండ్రి.
మరి మాకు ఇచ్చిన ఈ యొక్క గంభీరమైన నిరీక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మా ప్రియురాలు మీ యొక్క సన్నిధిలో చేరిందని మరి మేము దృఢమైన విశ్వాసంతో నిశ్చయతతో నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క భౌతిక దేహమును మరి మీరు సెలవిచ్చిన ప్రకారంగా మరి మట్టి నుండి తీయబడింది కాబట్టి మట్టికి సమర్పించమని సెలవిచ్చినారు. కాబట్టి మట్టి నుండి తీయబడిన వారు మట్టిలోనికి వెళ్తుంది. మరి ఆత్మ మీరు ఇచ్చినారు కాబట్టి ఆత్మ మీ యొక్క చేరుతుందని మీ యొక్క వాక్యం సెలవిచ్చినారు. కాబట్టి ఈ సందర్భంలో తండ్రి ఈ యొక్క భౌతిక దేహమును మరి మట్టికి మట్టిగా సమర్పిస్తున్నాము తండ్రి. మీ యొక్క రాకడలో తండ్రి మరి మీరు ఈ యొక్క భౌతిక దేహమును మహిమగల శరీరంగా లేపే పర్యంతం తండ్రి మరి మాకు అది విశ్వాసంతో నిరీక్షణతో ఇచ్చినారు. కాబట్టి ఆ నిరీక్షణతో తండ్రి మరి మేము ఈ దేహమును మట్టికి మట్టిగా సమర్పిస్తున్నాము తండ్రి. మరి ఈ యొక్క సమయంలో కుటుంబంను ఆదరించండి, బలపరచండి. నిరీక్షణతో మరి మేమందరం కూడా మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూచే విధంగా మరి మా విశ్వాసాన్ని బలపరచండి. సొమ్మసిల్లకుండా పడిపోకుండా మరి మేము నిరక్కడైన విశ్వాసంతో మరి మీ యందు స్థిరమైన విశ్వాసంతో ముందుకు మా యాత్రను కూడా ఈ విధంగానే కొనసాగించి మరి మా యాత్రను కూడా మరి మేము ముగించుటకు మరి యేసుక్రీస్తు మరి మరి మేము చూస్తూ మా రక్షకుడు మా కర్త మా విశ్వాసం యొక్క కర్త మరి ముగించువాడైన యేసుక్రీస్తు వైపు మేము చూస్తూ మా యాత్రను కూడా మరి మేము కొనసాగించుటకు మరి మమ్మల్ని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని బలపరచండి. ఈ సమయంలో మరి మీరే వారిని ఆదరించమని ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమం ద్వారా మీ యొక్క నామం గణపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క నామం నెచ్చిస్తున్నాం కాబట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దేయంను మరి మట్టికి మట్టిగా ఈ యొక్క దేయంనకు మరి మట్టికి అప్పచెప్తున్నాము. మరి అందరు కూడా మరి మట్టి వేయాలని మనం చేస్తున్నాం. మట్టి వేసేవారు వేయండి. చూడండి ఓకే. ఒక జ్ఞాపకార్థ కూడిక మరి దయచేసి మరి కుటుంబీకులు వాళ్ళ సమయంను నిర్ణయించుకొని మరి అందరు కూడా తెలియజేస్తారు. మరి మనకందరు కూడా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వారు దాని విధంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. వచ్చిన వారందరు కూడా కుటుంబం తరఫున మరి కుటుంబ సభ్యుల తరఫున వారందరు కూడా మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ.
అర్థం బాగా టక్ టక్ అంటే అది ఆడిపోయిన భాష వేరే అతనికి వెళ్ళి